రాసుకున్నానరా నువ్వు చెప్పిన నంబర్లు అన్నీ రాసుకున్నాను ఈ నంబర్లు వచ్చాయో నీకు రెండు పౌన్లు చాక్లెట్లు సరేంట్రా రెండు పౌన్లు ఇస్తానగా నాకు ఇచ్చావేంటి ఇన్ని ఇన్ని కావాలా ఈ నంబర్లు రావాలే గాని అన్నీ ఆ వస్తాను వస్తాను ఈసారి జాక్పాట్ తప్పదు ఇదేంటి వీడు నాలుగు ఆరు చెప్పాడు ఏంటి ఏమో బలవాకి బలవాకి ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలకన్నమాట నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అన్నమాట ఏం మాట్లాడవే నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా ఇలాంటి అపరిష్ట పనులు చేసి పోదలుచుకున్నావా అంత మాట అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాతేనమ్మ మా కడుపు నిండా ఇంత ఫోన్ చేస్తున్నాను అంతకు ముందు మూడు పూట్ల పస్తులు ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయి అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పుట్టింది కానీ ఎలా సంపాదించగలను నాకేం చదువా సంఖ్య అందుకే నమ్మ ఈ రేసులు కలవాటు పడ్డాను బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు వెళ్ళను కానీ విజయం నేనే వెంట పెట్టుకు తిప్పడం లేదు ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది అదేమిటి విజయ ఏడుస్తున్నావెందుకు మాలాగా అవునులే నీకంతా ఎగతాళిగా ఉంది ఎగతాళి కాదు విజయ నిజం మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదానికి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు కానీ ఏ మీరెందుకు ఏడవటం ఎందుక అన్ని రంగాల్లోనూ మీదే పై చేయ గనక రచనల్లో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే రాజ్యాలు వెళ్ళినట్టే ఉంది నా బ్రతుకు లేకపోతే ఏమిటమ్మా మీకున్న బ్రహ్మాస్త్రం ఉపయోగించక ఇదిగో చూడు మీ అక్కడికి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి ఏమని రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఊరు పోసుకు సత్సంగ అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రం నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాం లేకపోతే నూతులు పడి చచ్చిపోతాను దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డాను నాతో ఎప్పుడు చెప్పలేదేంటి అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు ఎవరితో చెప్పకూడదు అవసరం వస్తే తప్ప అయితే ఉండి వస్తాను ఎక్కడికి అబ్బా బావి దగ్గరికి అబ్బా తొందరపడకు కాస్త ఇంకా ఎందుకు ఎందుక లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద విరుచుపడుతుంది అసలే అనుమానం మనిషి నా మాట విను సర్లే నువ్వేం భయపడకు నేను చూసుకుంటా అలా అన్నావు బాగుంది ఫస్ట్ ఈ సినిమా ఎంత బాగుందో కాపర్లో ఉన్న సినిమా కదా అవును చాలా బాగుంది ఈ సినిమా ఏంటి రాజనా రాజనా కాపి చూడవా ఎందుకు జాక్ పాట్ టవర్ కన్నా వచ్చిందేమో వస్తే వచ్చింది రాబాయ్ పెద్ద ఆదివారం
రామాసు. కిందటి వారం జాక్పాట్ 3 లక్షలు, ఈ వారంలో కలుపుతారు రామాసు. అది ఇది కలిపితే 7-8 లక్షలు అవుతుంది రామాసు. ఏం రవి లేచులుగా వెళ్ళనని మాట ఇచ్చానే అది కదా రవి, అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఏంటి ముచ్చుతా? ఊరిక చెప్పడం కాదు, రాజన్నే పోనన్నాడు, నేనే బలవంతంగా నిట్టు పంపించాను అని చెప్పాలి. నువ్వు చెప్తే అమ్మే వందలే. అయితే ఇవాళ బాలవాక నీదే, ఏది మంచి నంబర్లు చెప్పు. రాజు, ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు. దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు ఏం బాబు, పుస్తకం తిరిగిపోయిందా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది అమ్మా? పుస్తకం తిరిగిపోయిందంట. కొత్త పుస్తకం కావాలా? ఇవాళ ఆదివారం బాబు, కొట్లుండ. సరే సాయంత్రం వెళ్ళి నేను తెచ్చి పెట్టా. మీకెందుకంటే మాత్రమా, నేను వెళ్ళి పట్టుకొస్తా కదా, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఏం బాబు ఇలాంటి పుస్తకమేనా? పర్వాలేదు, ఎంత రాత్రి అయినా సరే. అయ్యకు మీ తాతకు ముత్తాతకు దండం, దండం సాష్టాంగ దండం. మీ తాతకు ముత్తాతకు దండం, దండం. అనుభవించు నువ్వే ఆ లక్షలు లక్షలు. ఏమిటమ్మా ఎవరి మీద ఎందుకోసం?
శాపం అచ్చిరాదు నీకిది అమ్మ తోడు నిజం నిజం ఆడదాని ఉసురు మగవానికి శాపం అచ్చిరాదు నీకిది అమ్మ తోడు నిజం నిజం పిల్లి శాపాలకు పుట్టు తగవులే పిల్ల కోపాలకు పుట్టి మునగదే పిల్లి శాపాలకు పుట్టు తగవులే పిల్ల కోపాలకు పుట్టి మునగదే పిల్ల పుట్టి మునగదే ఏమి